తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి శరవేగంగా దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు చాలా ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డిపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలో తప్ప అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ వస్తే జంట నగరాల్లో జరిగే అభివృద్ధి ఆగిపోతుందని ఇక్కడి వారు భయపడి ఉంటారు. ఇప్పుడు వారి ఆందోళనలను కూడా తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లు చాలా ఎక్కువ. రేవంత్ కు సొంత పార్టీ నుంచే ఏ ఆటంకాలు వస్తాయి? కేబినెట్ లో ఎక్కువ మంది రేవంత్ ని సీఎంగా వ్యతిరేకించిన వారే ఉన్నారు. హైకమాండ్ మద్దతుతో పదవులు పొందిన వారు ఉన్నారు. వారికి రేవంత్ ముఖ్య స్థానంలో కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు సహా అనేక మంది సీనియర్లు ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే వీరు రేవంత్ రెడ్డిని సీఎంగా కోరుకోలేదు, తమను తాము ప్రమోట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి 6 ఏళ్ల కిందటే కాంగ్రెస్ లోకి వచ్చారని, తాము రాజకీయంగా పుట్టిందే కాంగ్రెస్ లో అని వారి వాదన. అందుకే తమకే పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే రాజకీయాల్లో సీనియర్లకే పదవులు ఇవ్వాలని ఏం లేదు, సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. సామర్థ్యం లేకుండా పదవి ఇచ్చినా చేసేదేముండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గతంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు, ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోయారు. అందుకే ఈసారి హైకమాండ్ రేవంత్ లో ఓ డైనమిక్ లీడర్ను చూసింది, ఆయనకే పీఠం అప్పగించింది. కానీ మంత్రివర్గం మొత్తాన్ని ఆయన ఇష్టమని వదిలేయలేదు. పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం కల్పించాల్సిందని స్పష్టం చేస్తుంది. ఆ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డిని సీఎంగా వ్యతిరేకించే వాళ్ళు అంతా కూడా కేబినెట్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డిని చికాకు పెట్టడమే వారి రాజకీయం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అనిపిస్తేనే వారికి ఛాన్స్ వస్తుంది. అందుకే వారి ప్రయత్నాలను రేవంత్ రెడ్డి అడ్డుకోవడం, వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగడం సీఎంగా రేవంత్ రెడ్డికి మొదటి సవాల్. అలాగే ఇచ్చిన హామీలని అమలు చేయడం మరో సవాల్. వీటిని అధిగమించి ముందుకు సాగితేనే రేవంత్ సీఎం పీఠం పదిలంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.